फ्रेंड्स अंदर की नमस्ते अंडी दिस इज पवन जॉब्स एट इन तेलुगु इंटेलिजेंट ब्यूरो नुंची मनकु एमटीएस अदे विधंगा सेक्यूरिटी असिस्टेंट संबंधिनटुवंटि नोटिफिकेशन मनकु रावडमते जरिगिंदि टोटल गा चूसुकुंटे 677 वेकेंसीस तोटि ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి అన్నీ నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రజెంట్ ఈ వీడియోలో ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. దీనికి ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతే వీడియోలో చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు అయితే చూడండి. అయితే ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఫస్ట్ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా తెలుసుకోండి. నోటిఫికేషన్ వీడియో చూసిన తర్వాతనే నెక్స్ట్ దీన్ని చూసే ప్రయత్నం చేయండి. సో నోటిఫికేషన్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది చూసిన తర్వాత అప్పుడు ఈ వీడియో అయితే చూడండి. సో మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ని అయితే ప్రొవైడ్ అయితే చేశాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయాలని మీకు ఈ విధంగా ఐబీ రిక్రూట్మెంట్ 2023 సెక్యూరిటీ అసిస్టెంట్ ఎంటీఎస్ అని చెప్పేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే 14 అక్టోబర్ అంటే ఈరోజు నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 14 నవంబర్ వరకు అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా నేను గత వీడియోలో చెప్పడం అయితే జరిగింది. దీనికి కేవలం 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఇక మీరు ఈ విధంగా కిందికి వెళ్ళాలంటే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఐబీ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. చూసారా ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు అంతా జాగ్రత్తగా చూసుకోవచ్చు. మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలనుకుంటే కూడా పీడిఎఫ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇక్కడ డేట్ని కూడా మెన్షన్ చేశారు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. అయితే మీరు ఏం చేశారంటే మీరు ఇందులో లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అదేవిధంగా ఇక్కడ అనిపిస్తున్నాడు క్యాప్చా ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఎవరికి అకౌంట్ లేదు కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇందులో మీరు రిజిస్టర్ అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ రిజిస్టర్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా అక్కడ క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లోడింగ్ అని చెప్పేసి అయితే పడుతుంది. మీకు ఈ విధంగా అయితే నెక్స్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని కింద చూసుకున్నట్టయితే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ క్యాండిడేట్స్ అప్లికెంట్ ఫుల్ నేమ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీ 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా రాయండి. కింద చూసుకున్నట్టయితే మీ మొబైల్ నెంబరు, అదేవిధంగా కన్ఫర్మ్ మొబైల్ నెంబర్. ఇక్కడ మీ మొబైల్ నెంబరే రాయాలి, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరే రాయాలి. అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి మొబైల్ నెంబర్స్ అయితే రాయండి. అదేవిధంగా కింద ఇంకొక వేరే మొబైల్ నెంబర్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి రాయాలి, ఇక్కడ కూడా కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి రాయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఈమెయిల్ ఐడి కూడా ఏంటంటే రన్నింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడిని అయితే రాయండి. నెక్స్ట్ వచ్చేసి మీ స్టేట్ని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ స్టేట్ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సబ్సిడరీ ఇంటెలిజెంట్ బ్యూరో అని చెప్పేసి అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. చూసారా ఇది ఏంటి అంటే మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణను పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ హైదరాబాద్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఏపీ అని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఏపీకి సంబంధించినటువంటి ఎక్కడ ఉందో అదైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏ స్టేట్ వల్లది ఆ స్టేట్కి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరైతే చెక్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది. డిసబిలిటీ ఉంటే ఎస్ లేకపోతే నో అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ ఎస్ పెడితే కనుక అది ఏ దేనికి సంబంధించింది అని చెప్పేసి కింద అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసి అది దేనికి సంబంధించింది దాని అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మనం నో కాబట్టి నో అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ అనమాట. మీ కేటగిరీ ఏదైతే దాన్ని సరెక్ట్గా ఇవ్వండి. ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే కనుక మీ దగ్గర కంపల్సరీ నాన్ క్రిమినల్ ఏరియా కూడా ఖచ్చితంగా అయితే ఉండాలి. సో మీ కేటగిరీని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత కింద పోస్ట్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ యొక్క పోస్ట్ నేమ్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఆ పోస్ట్ అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుంది అనమాట. మీరు గమనించాల్సింది ఏంటి అంటే మీ యొక్క కేటగిరీలో ఏవైతే పోస్ట్ ఉంటాయో మీకు అవి మాత్రమే కనిపిస్తాయి. ఇది ఒక విషయం అయితే గమనించండి. సో కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టు మన హైదరాబాద్లో ఎస్సీ కేటగిరీలో ఇది మాత్రం అవైలబుల్గా ఉంది కాబట్టి సో ఇక్కడ ఈ యొక్క పోస్టును మాత్రమే చూపించడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అసిస్టెంట్ ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్ అదేవిధంగా ఈ పోస్ట్ కంపల్సరీ 10th క్లాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు జనరల్లో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ కేటగిరీ మీరు ఇక్కడ అన్రిజర్వ్డ్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అక్కడ ఇస్తే కనుక అప్పుడు అన్రిజర్వ్ ఉన్న పోస్ట్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎస్సీ కేటగిరీ ఉన్న పోస్టును మాత్రమే చూపిస్తుంది. సో అన్ని జాగ్రత్తగా రాసేసిన తర్వాత ఇక్కడ అగ్రి ఉంది కదా, అగ్రి మీద క్లిక్ చేసేసి ఈ బాక్స్లో ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ రాసేసిన తర్వాత ఇక్కడ రీవెరిఫై అని చెప్పేసి ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ అయితే చేయాలి. సో మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఈ బాక్స్ ఉంది కదా, ఇచ్చిన కదా, ఈ బాక్స్లో మీరు ఈ విధంగా టిక్ మార్క్ పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇచ్చినటువంటి సమాచారం అంతా పర్ఫెక్టే అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోనికైతే ఉంటుంది.
అన్ని టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది చూసారా, సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట, ఇక్కడ అగ్రి ఉంది కదా అగ్రి మీద క్లిక్ అయితే చేయండి. అగ్రి మీద క్లిక్ చేయగానే మీకు ఓకే అడుగుతుంది, ఇక్కడ ఓకే మీద కూడా క్లిక్ అయితే చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ దాంతో పాటు మీ యొక్క పాస్వర్డ్ వచ్చేసి ఇచ్చినటువంటి ఈమెయిల్ ఉంటుంది కదా మీకు ఈమెయిల్ కి ఆల్మోస్ట్ మెయిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మీకు గో టు అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, మీరు దాని మీద క్లిక్ చేయాల్సిందే ఉంటుంది. గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రిటేరియా, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదేవిధంగా డాక్యుమెంట్ అండ్ పేమెంట్ అని చెప్పేసి మీకు ఈ విధంగా నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. మీరు యొక్క నాలుగు ఆప్షన్స్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రిటేరియా ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ మీకు జెండర్ అడుగుతుంది, మీ యొక్క జెండర్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, మీ డేట్ ఆఫ్ బర్త్ని జాగ్రత్తగా అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి, అంటే మనం ఇండియా వాళ్ళం అని చెప్పేసి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డూ యూ హ్యావ్ డొమైకిల్ సర్టిఫికేట్ ఫ్రమ్ అని చెప్పేసి అడుగుతుంది, అంటే నీ దగ్గర నివాసం సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది, ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది, మీ ఫాదర్ నేము, ఇక్కడ మీ మదర్ నేము, దాంతోపాటు మీ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిలీజియన్, ఇక్కడ రిలీజియన్ దగ్గర మీ రిలీజియన్ ఏంటో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అని చెప్పేసి అడుగుతుంది, అంటే మీ యొక్క ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా, మీరు అవి ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రిఫరెన్స్ వన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది స్టేట్ అనమాట. ఇక్కడ స్టేట్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మీరు ఏ స్టేట్లో ఇవ్వాలనుకుంటారో దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ పెట్టాను. తెలంగాణలో సిటీ ఎక్కడ, తెలంగాణలో మొత్తంగా చూసుకుంటే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్ అని చెప్పేసి మనకి ఇన్నైతే ఉన్నాయి. మీ దగ్గరలో ఏది ఉంటుందో మీరు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ప్రిఫరెన్స్ టెస్ట్ స్టేట్ టూ అని చెప్పేసి ఉంది, అంటే ఇక్కడ సెకండ్. ఈ రకంగా ఐదు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మీ స్టేటు, అదేవిధంగా పక్కన మీ యొక్క సిటీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ రకంగా అన్ని పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్సైజ్ మీద అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే అడుగుతుంది, మీరు ఒకసారి వీలైతే చదవండి, లేదనుకుంటే అన్ని నోనే పెట్టేసేయండి, అవేం పెద్ద ఏం కాదు, అన్ని నోనే పెట్టేసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది, వీటినైతే మీరు జాగ్రత్తగా చదివి పెట్టాలి. ఇదేంటంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతుంది, ఉంటే ఎస్ పెట్టాల్సి, కంపల్సరీ ఎస్ పెట్టాలి. ఒకవేళ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీరైతే దీనికి అప్లై అయితే చేరాదు. అదేవిధంగా మీకు మెకానిజం సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందా అని అడుగుతుంది, ఎస్ పెట్టాలి. అదేవిధంగా మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతుంది, ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దానికి కూడా మీరు ఎస్ఏ పెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మీరు ఎస్ఏ పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట, ఇవన్నీ ఎస్ఏ పెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిపార్ట్మెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని అడుతుంది, మీరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగం అని అడుతుంది, అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. ఈ విధంగా అన్ని పెట్టేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయాలి. సేవెన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట, ఇక్కడ మీ అడ్రస్ అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ చూసుకున్నట్టయితే అడ్రస్ వన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ హౌస్ నెంబర్, మీ విలేజ్ రాయాలి. సో ఇక్కడ టూ దగ్గర మీ మండలు, అదేవిధంగా మీ డిస్టిక్ రాయాలి. అదేవిధంగా ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియా అని చెప్పేసి. ఇక్కడ మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత కింద డిస్ట్రిక్ట్ ఉంది కదా డిస్ట్రిక్ట్ని, దాంతోపాటు మీ యొక్క పోస్టల్ కోడ్ని కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది, అంటే మీ యొక్క పిన్ కోడ్ని రాయాలి. రాసేసిన తర్వాత మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే కనుక మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో మీద క్లిక్ చేసి కింద కూడా సపరేట్ రాయాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు ఉన్న అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటి అయితే కనుక రెండు సేమ్ అయితే ఎస్, ఒకవేళ సేమ్ కాకపోతే కనుక మీరు ఉన్నటువంటి అడ్రస్ సపరేట్గా ఇవ్వాలి, కింద మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ కూడా మీరు సపరేట్గా రాయాల్సి అయితే ఉంటుంది. సో అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయాలి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ ఏపీ వాళ్ళైతే కనుక మీకు కొత్త జిల్లాలు కనిపిస్తే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే కనుక ఇక్కడ లాస్ట్లో అదర్స్ ఉంటుంది, అదర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద నేమ్ అడుగుతుంది, ఇక్కడ మీ నేమ్ అంటే మీ జిల్లా నేమ్ని, కొత్త నేమ్ని రాసేయండి. ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ అయితే పెట్టేసుకోండి. సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క టెన్త్ క్లాస్ డీటెయిల్స్ జాగ్రత్తగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఉంది కదా, నేమ్ ఆఫ్ ద బోర్డ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ రాసేస్తాను మీకు చూపించడానికి, ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే తెలంగాణ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని, ఏపీ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ అని చెప్పేసి అయితే రాసాను. ఇది రాసాను చూడారా, మీ టెన్త్ క్లాస్ మెమో మీద ఉంటుంది, దాన్ని అయితే రాసేయండి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి ఉంది, మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు రాయండి. మీ టెన్త్ క్లాస్ మెమోకి కింద కనిపిస్తుంది ఆ మంత్, అదేవిధంగా డేటు, ఇయర్ అని చెప్పేసి దాని అయితే మీరు రాసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ స్కూల్ నేమ్ ఏమన్నమాట, మీ స్కూల్ నేమ్ ఏంటో అదైతే రాసేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే సబ్జెక్టు, మీ టెన్త్ క్లాస్లో సబ్జెక్ట్స్ ఏమంటో ఇప్పుడు నేను రాసినటువంటి సబ్జెక్టులు అయితే రాసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫైడ్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు పాస్ ఆ ఫెయిల్ అని చెప్పేసి అడుతుంది, పాస్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సంటేజ్ అని చెప్పేసి ఉంది కదా,
ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేది ఉంటాయి మీ బ్యాచ్ అది పర్సంటేజా జీపీఎనా మీకు వచ్చినటువంటి మార్కులు ఏదైతే దాన్ని రాయండి రాసిన తర్వాత కింద మార్క్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ అప్టైనడ్ అంటే మీకు వచ్చినటువంటి మార్కులు మాక్సిమం మార్క్స్ అంటే టోటల్ మార్క్సులు అదేవిధంగా మీరు ఇక్కడ రాసినట్టు ఆటోమేటిక్లీ కింద పర్సంటేజ్ అయితే చూపిస్తుంది ఒకవేళ మీకు జీపీ అనుకోండి ఇక్కడ మీకు వచ్చినటువంటి జీపే రాయండి ఇక్కడ టోటల్ జీపే రాసేసేయండి ఆటోమేటిక్లీ మీ పర్సంటేజ్ కింద రూపిస్తుంది ఈ రకంగా అయితే రాయండి నెక్స్ట్ ఇంటర్ డీటెయిల్స్ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు దీనికి క్వాలిఫికేషన్ కేవలం 10వ తరగతి మాత్రమే ఇక్కడ నెక్స్ట్ అడిషనల్ క్వాలిఫికేషన్ అని ఉంటుంది ఇది కూడా ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏమైనా హిందీ ఇంగ్లీష్ కాకుండా ఏదైనా ఇంకా లోకల్ లాంగ్వేజ్ మీద మీకు పట్టుందా అని అడుగుతుంది ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి తెలుగు అని చెప్పేసి అయితే రాసేయండి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అన్నమాట మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని చెప్పేసి రాయండి దానివల్ల నష్టమేం లేదు సో అన్ని రాసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క ఫోటోని అదేవిధంగా మీ యొక్క సంతకాన్ని దాంతోపాటు మీ యొక్క డొమైకిల్ సర్టిఫికేట్ అంటే మీకు నివాసం సర్టిఫికేట్ ఉంటుంది దాన్ని మీరు 3 ఫోటోస్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అన్నమాట ఇక్కడ పేమెంట్ అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ క్లిక్ హే టు అప్లోడ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అప్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది కింద దానికి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి జాగ్రత్తగా చూడండి 1 డిగ్రీ సార్లు జాగ్రత్తగా చదవండి ఇక్కడ ఏమడుతున్నారంటే ఫోటో అనేది కంపల్సరీ వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి ఫోటో సైజ్ కనుక చూసుకున్నట్లయితే 50 KB నుంచి 100 KB లోపు అయితే ఉండాలి అదేవిధంగా జేపీజీఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు దీని ఎటువంటి డేట్స్ కానీ అవేం రాయాల్సినటువంటి అవసరమేం లేదనమాట వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు బట్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు అయితే చూసుకోండి ఈ రకంగా మీరు అప్లోడ్ అయితే చేసేసుకోండి సో ఈ విధంగా మీ ఫోటోని అదేవిధంగా సిగ్నేచర్ని దాంతోపాటు మీ యొక్క డొమైకిల్ సర్టిఫికేట్ని అయితే మీరు అప్లోడ్ అయితే చేయాలి డొమైకిల్ అంటే మీ యొక్క నివాసం సర్టిఫికేట్ అనమాట నివాసం అన్నా నేటివిటీ అన్నా రెసిడెన్స్ అన్న అంతా ఒకటే ఇదొక విషయం అయితే గమనించండి సో ఈ రకంగా అయితే ఉంటుంది దీన్ని అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట రెసిడెన్స్ అయినా పర్లేదు ఒకవేళ నివాసమైనా కూడా ఇబ్బంది ఏం లేదన్నమాట సో ఈ రకంగా తీసేసుకున్న తర్వాత ఈ ఆర్టీని అప్లోడ్ అయితే చేయండి అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదేవిధంగా ఫీమేల్ వాళ్ళందరికీ కూడా 450 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది మిగతా వాళ్ళకి జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూసీ వాళ్ళకి 500 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది ఇదొక విషయం అయితే గమనించండి కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 50 రూపాయలు మాత్రమే తక్కువ ఉంటుంది ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి రకరకాల పేర్లు పెట్టిండు వాడు సో ఇక్కడ మాత్రం 450 రూపాయల ఫీని అయితే వసూలు అయితే చేస్తున్నాడు ఇవన్నీ నేను చేయగలుగుతా అనుకుంటే వాళ్ళు అప్లై అయితే చేసుకోండి పోస్ట్ అనేది కూడా తక్కువనే ఉన్నాయి మన హైదరాబాద్కి అన్ని ఆలోచించి ఫీ కట్టి అప్లై అయితే చేసేసేయండి ఇంకో విషయం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఈ రకంగా ఉంటేనే మీరైతే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోండి లేకపోతే లైట్ తీసుకోవడమే ఉత్తమం నేను నోటిఫికేషన్ వీడియోలో 50 రూపాయలు అని చెప్పాను అప్లికేషన్ ఫీ కాదు ఇదొక పాయింట్ అయితే గమనించండి 450 రూపాయల అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉమెన్ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా 500 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది సో ఈ రకంగా ఉంటుందన్నమాట మీరు పేమెంట్ చేసేది కూడా ఇక్కడ ఆన్లైన్ మోడ్లోనే పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఆన్లైన్ ఉంది కదా ఆన్లైన్ మీద క్లిక్ చేసేసి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి ఇక్కడ అనిపిస్తున్నటువంటి ప్రతి బాక్స్లో టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి అన్ని టిక్ మార్క్ పెట్టేసేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ఉంది కదా ఈ క్యాప్చర్ని ఎంటర్ చేసేసిన తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ అయితే చేయండి ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ మొత్తం మీకు ఈ విధంగా ప్రివ్యూ అయితే కనిపిస్తుంది అనమాట అన్ని జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి అన్ని కరెక్ట్ ఉంటే కనుక లాస్ట్లో మీకు ఇక్కడ ఓకే ఉంది కదా ఓకే మీద క్లిక్ అయితే చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసేసేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అగ్రీ ఉంది కదా అగ్రీ మీద క్లిక్ అయితే చేయండి ఈ యొక్క అగ్రీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది డైరెక్ట్గా ఇక్కడ పేమెంట్ పేజ్కి వెళ్ళగానే మీరు ఇక్కడ అమౌంట్ అయితే పే చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫీ ఎంతనో అంత పేమెంట్ అయితే చేసేసుకోండి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు వన్స్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఇక్కడ ప్రింట్ ఉంది కదా ప్రింట్ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు సో ఈ రకంగా స్టెప్ బై స్టెప్ అప్లై అయితే చేయండి మీకు ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగపడినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడచ్చు బట్ వాళ్ళకైనా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీలైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్.